నమస్కారం అండి, వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్ స్పీడ్గా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప సినిమా చూసావా? పుష్ప సినిమా నేను ఎప్పుడో చూసాను, ఫస్ట్ రోజు అర్థమైందా? అవును, అంటే మీరు కూడా చూసారు. అందులో మెయిన్గా మన క్లైమాక్స్ సీన్ చూసుకుంటే యా, సో అంటే ఇద్దరి మధ్య కూడా డైలాగ్ వార్ జరగడం జరిగింది. కాకపోతే ఈ సీన్ అసలు వేరే విధంగా ఉండదు అసలు, అంటే మన స్టోరీ రాసుకున్న ప్రకారం అయితే. సో అంటే ఎండింగ్లో నగ్నంగా అంటే ఇద్దరు హీరోలు కూడా వితౌట్ డ్రెస్ కనిపిద్దాం అన్నట్టు ప్లాన్ చేశారంట సుకుమార్ గారు. సో అంటే మెయిన్ ఏంటంటే ఇద్దరు కూడా స్టార్ క్యాస్టింగ్ కాబట్టి, సో అలా చేస్తే అలాగే మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎక్కడ అలాంటి సీన్స్ అంటే నచ్చవు కాబట్టి, సో మేబీ అందుకే స్టోరీని సో అలా మార్చరేం చెప్పడం జరిగింది. సో ఎందుకంటే సుకుమార్ గారు అంటే మన అల్లు అర్జున్ గారు ఏం చెప్తారంటే నాదేమీ కాదు, క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ సుకుమార్ గారిదే అని చెప్పి. అంటే సుకుమార్ గారు ఏంటంటే న్యాచురల్గా తీద్దాం అనుకున్నారు, అంటే నగ్నంగా కనిపించడం అంటే స్టోరీ పరంగా అయితే ఆ పాయింట్లో కరెక్టే ఆ టైంలో, ఎందుకంటే అక్కడ రివెంజ్ తీసుకోవడం అనేది కరెక్ట్. అక్కడ నగ్నంగా చూపిస్తే బాగుండు, అంటే అక్కడ డైలాగ్ ఉంది కదా ఒంటి మీద, సో నా ఒంట్లో ఉండేదే నా బ్లడ్ ఇదే అని, సో మేబీ బ్రాండ్ ఇదే అది. సో ఆ టైప్లో మేబీ ఆ సీన్ కరెక్టే సుకుమార్ గారు అనుకుంది, కానీ మరి అది అలా చేస్తే మనకు నచ్చదు కదా కొంతమందికి, సో అందుకే ఆ సీన్ చేయలేదని చెప్పడం జరిగింది సుకుమార్ గారే. సో మెయిన్ ఏంటంటే పార్ట్ టూ మాత్రం స్టోరీ చాలా మంచి రేంజ్లో ఉండబోతుంది. సో అంచనా అంటే ఒక అంటే ఆల్రెడీ వాళ్ళు వేసుకున్న స్టోరీని కొంచెం ఇంకా డెవలప్ చేస్తున్నారంట. సో ఎందుకంటే క్రేజ్ పెరిగిపోయింది, సో అక్కడ కలెక్షన్స్ మోత మామూలుగా లేదు కాబట్టి, సో ఇంకా స్టోరీని ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా కొంచెం కొన్ని ఎపిసోడ్స్ కూడా ఏదో యాడ్ చేస్తున్నారు అంటే యాక్షన్ సీన్స్ అయింది కూడా. సో మరి చూడాలి పుష్ప టూ ఎలా ఉంటుంది అనేది, ఇంకా మనం వెయిట్ చేయాలంటే తప్పదు. అది అలాగే మనకి చాలామంది పుష్ప ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సో కింద కామెంట్ చేసుకోండి, సో పుష్ప టూ ఎలా ఉండబోతుంది అనేది. సో అది మరి ఉంటామండి, అందరికీ కూడా నమస్కారం. మరి మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండవండి, నమస్తే.